2021 ఏప్రిల్ నెలలో తుల రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2021 ఏప్రిల్ నెలలో తుల రాశి వారు వారి జీవితంలోనే ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకొని అమలుపరచవలసి ఉంటుంది. తులరాశి వారికి ఈ 2021 ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో మీరు చెప్పేదానికన్నా చేసేదే ఎక్కువగా అన్నట్టుగా ఉండాలి. అలాగే ఆచరణాత్మకంగా ప్రతిదీ కూడా చేసి చూపించాలి. తులరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో అనవసరమైన విషయాలు ఆర్పాటాలకు వెళ్ళడం మంచిది కాదు. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. తులరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో విపరీతమైనటువంటి ఖర్చులను ఎదుర్కొంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా త్వరగా పూర్తి అయ్యే పనులకు కూడా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఇంకా తులరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో వారి కెరీర్, వారి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. దగ్గరలో రాబోతున్నటువంటి అధిక ఖర్చుల గురించి ఆలోచన చేయాలి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఖర్చు విషయంలో, డబ్బు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ నెలలో మీరు పొదుపు చేయలేకపోతే, మీ ఖర్చులను తగ్గించుకోలేకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా క్లిష్టమైనటువంటి స్థితిని ఎదుర్కొంటారు. అలాగే ఈ నెలలో మీరు ఎదుటి వారితో చెప్పేదానికన్నా కూడా ఆచరణాత్మకంగా చేసి చూపించే విధంగా మీరు ఉండాలి. ఏప్రిల్ నెల మీకు చాలా ముఖ్యమైనది, చాలా ప్రత్యేకమైనది. కొన్ని విషయాలలో కొంచెం కఠినంగా ఉండాలి. ఇంట్లోని వ్యక్తులతో కూడా కొన్ని విషయాలలో కఠినంగా ఉండాలి. సున్నితమైనటువంటి వ్యవహారాల విషయంలో కొంచెం కఠినంగా ఉండవలసి వస్తుంది. అలాగే ఏప్రిల్ నెలలో తులరాశి వారు వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. ముఖ్యంగా ఈ నెలలో మీరు ఏ చిన్న పొరపాటు చేసినా, అలాగే దగ్గరి వారి దగ్గర మనవారే కదా అని ఏ విషయాన్ని, ముఖ్యంగా ఇంటికి సంబంధించిన ఏ విషయాన్ని చెప్పినా కానీ అది ఎదుటివారు వారి అవసరాలకు ఉపయోగించుకుంటారు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, మిమ్మల్ని కష్టంలో పడేస్తారు. అందుకే తులరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఎవరిని కూడా గుట్టిగా నమ్మకండి. మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎదగాలి అనే ప్రయత్నాలు మీ దగ్గర వారే చేస్తారు. అందుకే వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే తులరాశి వారు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి, కొత్తగా ఏదైనా పనులను చేయాలి అనుకుంటే మాత్రం ఈ నెల అంతగా అనుకూలించదు. అందుకే వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదా కొత్తగా ఇల్లు మొదలు పెట్టడం లాంటిది కానీ ఈ ఏప్రిల్ నెలలో చేయకుండా ఉండటమే మంచిది. ఈ నెలలో మీకు సంబంధించినటువంటి పనులలో వీలైనంత గోప్యతగా ఉండాలి. అలాగే కొత్త వారిని ఏ విషయంలో కూడా ప్రోత్సహించకండి. ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించి లేదా వారితో బంధుత్వం పెంచుకునే ప్రయత్నం కానీ చేయకండి. కొత్త వారితో వీలైనంత వరకు దూరంగానే ఉండండి. ఎంతవరకు పనో అంతవరకు మాత్రమే మాట్లాడండి తప్ప అనవసరమైన విషయాలను చెప్పకండి. అనవసరమైన విషయాలలో వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేయకండి. కొత్త వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారు అస్సలు కొత్త వ్యక్తులతో అంత ఎక్కువగా పరిచయాలను పెంచుకోకండి. కొత్త వ్యక్తులతో వ్యవహారాలను చేయకండి. వ్యాపార పరంగా ఇంతకుముందు ఉన్నటువంటి వ్యాపారాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించండి తప్ప కొత్త వ్యక్తులతో కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళ ఈ నెలలో మీరు మీ వ్యాపారానికి సంబంధించి విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ ఒప్పందాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు అయితే అందుకు అనుకూలమైన మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో మీ వ్యాపారానికి సంబంధించి మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువగా కష్టపడాలి. అలాగే గ్రహస్థితి రీత్యా సౌకర్యాల కోసం, విలాసాల కోసం ఆరాట పడకండి. ఇంకా ఈ నెలలో మీరు విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ఈ ఏప్రిల్ నెల చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా ఇంతకుముందు కన్నా కూడా చాలా వరకు చాలా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. ఉద్యోగ పరంగా వేరొకరు మిమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఎదుటివారి దగ్గర సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టే ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగే సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలో అనుకూలంగా ఉండబోతుంది. సొంత ఇంటి నిర్మాణం కానీ లేదా కొత్తగా ఇల్లు, స్థిర ఆస్తి కొనుగోలు కోసం ప్రయత్నం చేస్తున్నా కానీ మంచి ఫలితాలను పొందుతారు. తులరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో భూ సంబంధిత వ్యవహారాల విషయంలో మంచి లాభాన్ని పొందుతారు. అలాగే మీ ఇంటికి సంబంధించి, అలాగే మీ కుటుంబ
व्यवहार संबंधी ఇతరులతో అస్సలు మాట్లాడే ప్రయత్నం చేయకండి అందులోనూ కొత్త వ్యక్తులతో చాలా జాగృతగా ఉండండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ నెలలో అనుకూలంగా ఉండబోతుంది అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి వీలైనంత వరకు ఈ ఏప్రిల్ నెలలో మీకు అవసరం ఉన్న దానికన్నా కూడా అనవసరమైనటువంటి ఖర్చులే ఎక్కువగా ఉండబోతున్నాయి ఏప్రిల్ నెలలో డబ్బు విషయంలో జాగృతగా ఉండండి ఇంకా ఈ ఏప్రిల్ నెలలో సింహ ఈ ఏప్రిల్ నెలలో మీరు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా రాగి పాత్రలోని నీటిని మాత్రమే తాగండి రాగిని ఎక్కువగా ఉపయోగించండి అంటే రాగి గ్లాస్ రాగి బాటిల్ రాగి చెంబు ఇలా రాగితో చేసిన వాటిని ఎక్కువగా ఉపయోగించండి ఇంకా ఈ నెలలో శుక్రవారం రోజున ప్రతిరోజు కూడా నెయ్యి దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చక్కెరను నైవేద్యంగా సమర్పించండి ఆ విధంగా ఈ ఏప్రిల్ నెలలోనే ప్రతి శుక్రవారం కూడా చేయడం చాలా మంచిది అలాగే ప్రతి ఆదివారం రోజున మర్చిపోకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి అది కూడా సూర్యోదయ సమయంలో అయితే మరీ మంచిది ప్రతి ఆదివారం మర్చిపోకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది ఇంకా ఎప్పుడూ కూడా నుదుటన కుంకుమను ధరించండి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.